నేను కూడా సృజన్ చెప్తేనే రావడం జరిగింది. సృజను నా పెద్ద కొడుకు, మా ఫ్యామిలీ మా చిన్న కొడుకు. అయితే ఈరోజు బెంగళూరులో ఒక బుద్ధిజం కార్యక్రమం ఉంది, అక్కడికి పోదామని హైదరాబాద్ వరకు రావడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబం మొత్తం కూడా స్టాప్ అయిపోయి ఒక సృజన్ మాత్రమే బెంగళూరు పోవడం జరిగింది. అయితే డాడీ నువ్వు తప్పకుండా ఈ మీటింగ్ పోవాల్సిన అవసరం ఉంది, వర్షం కొట్టినా ఎంత ప్రాబ్లం ఉన్నా పోవాలంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను సరైన సమయము మెసేజ్లు చూసుకొని 3 గంటలకే రావడం జరిగింది ఇక్కడికి. 3 గంటలకు వచ్చే వరకు ఇప్పుడున్న క్రాంతిగీత వాళ్ళు బ్యానర్లు కడుతూ ఇవన్నీ సమకూరుస్తారు స్టేజ్ వేదికను. చాలా సంతోషం అనిపించింది. అయితే వెళ్దాం అనుకొని బయటికి పోయినా, ఏది వెళ్ళిపోదామని బాగా లేట్ అయింది, 3 గంటలకు వచ్చారు కదా. అప్పుడే అరేచ్చాను, సార్ మీరే ముఖ్యులు ఇక్కడ, పోతే ఎట్లా, పోవద్దు సార్ అని తీసుకొచ్చి చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అటు పోలేను, ఇటు సమయం లేదు, నాకు జనం వెళ్ళిపోయాను, నాకు సబ్జెక్ట్ కూడా లేదు, అంతా పెద్ద పెద్ద స్పీకర్లు వీళ్ళందరూ కూడా. అయితే అయినా కానీ నన్ను ముఖ్య అతిథి అనే పేరు పెట్టారు కాబట్టి మేము ఉండడం జరిగింది. మిత్రులారా, అందరు వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 250 మంది ఉండరు అందరూ ఉండగా, మిగిలిన మీరే ఆర్మ్ స్టాఫ్స్ అని నేను అనుకుంటున్నా. మీ అందరు కూడా హృదయపూర్వక జయభీములు. జయభీమ్ మీన్స్ ఐ హానర్ అండ్ విష్ ద గ్రేట్నెస్ ఇన్ యూ, అంటే మీలో ఉన్న గొప్పతనం గౌరవిస్తున్నాను. ఏ గొప్పతనం? 20 బీర్లు తాగడమా? 100 మందిని ఒడిచేయడమా? నాకు ఈ మహానీయుల ఆలోచన విధానం ఉన్న గొప్పతనం, ఆ మహానీయుడు కలలు కన్నా గొప్పతనం, ఆ గొప్పతనము మీలో ఉంటే మీకు జయభీమ్. కాబట్టి అందరు కూడా ఒకసారి హృదయపూర్వక జయభీమ్ చెప్పండి, మీలో ఆ గొప్పతనం ఉంది కాబట్టి. జయభీమ్! మిత్రులారా, నేను చాలా తక్కువ సమయమే తీసుకుంటా, డిన్నర్ కూడా ఉన్నదట, డిన్నర్ చేసుకోదాం, డిన్నర్ అప్పుడు కూడా కొన్ని ముచ్చట పెట్టుకుందాం. నేను ఆర్మ్స్ట్రాంగ్ లాగానే పరమ పదించాలనుకుంటున్నా, అంటే నన్ను కూడా నా శత్రువులు చంపేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇది చెప్పనద్దు, వాళ్ళు చేసిన త్యాగాలలో అనుపరిమాణమని నేను సాధించిన తర్వాత సరిపోవాలని అనుకుంటున్నా. చంపబడితే నాకు అదృష్టమే, ఎందుకంటే గొప్ప కార్యం చేస్తేనే చంపబడతాం మనం. చంపబడడం ఇక్కడ శత్రువుతో, శత్రువు చాలా బలమైనవాడు, బలమైనవాడని వీళ్ళందరూ చనిపోయి చెప్తే కూడా మనకు అర్థం కాలేదు. వాళ్ళు ఎవరు కూడా గౌతమ బుద్ధుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అర్ధయుషులే చనిపోవడం జరిగింది, మన కోసం, మన సమాజం కోసం. కాంతిరామ్ గారు వారి జీవితం మొత్తం కూడా అర్పించిన విషయం మనకు తెలుసు. నా లక్ ఏంటంటే నేను కాంతిరామ్ గారి 2 క్లాసులు వినడం జరిగింది, ఒకటి హైదరాబాద్లో, ఒకటి ఢిల్లీలో. కాబట్టి ఆయన మార్గంలో నడుస్తూ నడుస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, కాంతిరామ్ గారు మన పోరాటము ఒక రథం అనుకుంటే ఆ రథానికి 2 చక్రాలు, ఒకటి రాజ్యాధికారం, ఒకటి సామాజిక మార్పు అని చెప్పడం జరిగింది. ఆ రెండింటిలో కూడా నేను కొంత ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను జస్ట్ పోయిన సంవత్సరమే నా పిల్లలు పెళ్లి చేసిన బుద్ధిజంలో చాలా ఘనంగా, నా దృష్టిలో చాలా ఘనంగా అయితే, అందుకే ఆయనలా చనిపోతా రావడానికి సిద్ధం అనేది కూడా అందుకే. చాలామంది రావడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా పెళ్లి ముఖ్య అతిథి, అప్పుడు హరి కూడా స్టేజ్ నిర్వహించడం జరిగింది పెళ్లి నిర్వహణ. ధనుంజయ్ వీళ్ళందరూ కూడా మా నాకు హీరోస్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఆ పెళ్లికి. పెళ్లి చాలా నాకు తృప్తినిచ్చే పెళ్లి జరిగింది. అయితే ఈ రెండు కూడా చక్రాలు సమాంతరంగా నడిచినప్పుడే మనం కోరుకునే సమాజ మార్పు జరుగుతుంది. ఏది? సామాజిక మార్పు, రాజకీయ అధికారం. ఈ రెండు కూడా సమాంతరంగా జరగాలి, బండికి 2 చక్రాలు కాబట్టి. ఏ చక్రం కుంటుపడినా
ఆ రథం ముందుకు సాగదు, బహుజన రథం. కాబట్టి ఆ రెండింటిని కూడా సమంతంగా నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అనుష్ఠాన గారు కూడా అలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు భక్తులు చెప్పిన దాంట్లో కూడా మనకు అర్థమైంది, అంటే సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేసిండు, రాజ్యాధికారం కోసం కూడా ప్రయత్నం చేసిండు. కాబట్టి శత్రు బాధ రుచింపలేదు, ఆయన మీద కన్నేయడం జరిగింది. ఈయన ఒక్క తీసేస్తే ఒక కొన్ని వేల మంది లక్షల మంది తయారు కాకుండా ఉంటారనేది ఆయన ఉద్దేశం, వాళ్ళ శత్రువు యొక్క ఉద్దేశం. ధనుంజయ చెప్పిండు 850 మంది అడ్వకేషన్ తయారు చేయడం జరిగిందండి. నాకైతే నా ఇన్ఫర్మేషన్లో 1000 దాటిందని తెలిసింది, అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడం జరిగింది, నేను తెలుసుకోలే. అయినా 800 మంది అయినా కానీ ఎంత గొప్పతనం అది. కాబట్టి మిత్రులను ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మనం కాంచనం సాగు, మనము రాజ్యాధికారం యొక్క రుచి మనకు దొరకలేదు. చాలా సింపుల్, మీరు మీరు చరిత్రలు చెప్పకండి. మనం పొద్దు నుంచి చరిత్రలు చెప్పుకుంటున్నాం, స్టార్ట్ అయిన నుంచి ఓటేయడం ఎట్లా నేర్పండి, ఆత్మగౌరవ విలువలు నేర్పండి. ఓటేయడం నేర్పండి, ఆత్మగౌరవ విలువలు నేర్పండి, అమ్ముడు అని సమాజాన్ని నిర్మించండి. నేను జస్ట్ హెడ్లైన్స్ లాగా నేను మీకు అర్థం చేయించడం జరుగుతుంది. నేను బాల్యం నుండి అంబేద్కర్ అయితను, నన్ను కూడా ఈ విలేజ్లో దొరలు చంపేయాలని ప్రయత్నం చేసిన ఒక సిఐని, ఒక 4 దొరలు కూర్చొని ఒక మేకను కోసుకొని రాత్రి 12 ప్లాన్ చేస్తే ఆ మేకను కోసిన సాగలైన అచ్చిన చెప్పాడు, అన్న మార్నింగ్ వరకు నిన్ను లేపే సూచనలు ఉన్నాయని. అయితే అదే రాత్రి నేను ఒక అడ్వకేట్ ఇంటికి 7 కిలోమీటర్లు నడిచిపోయి ఒక అడ్వకేట్ ఇంట్లో పడుకొని, చాలా పెద్ద కథ ఉంది, అది జరిగింది. మొత్తం మీద మీ దగ్గర దాకా బతికి రావడం జరిగింది. మరి మహానీయుల బాటలో నడుస్తూ ఉండడం జరుగుతుంది మిత్రులారా. మరి ఆ ఫ్యాన్ వేయడం నేర్పాలి. ఒక స్విచ్ వేస్తే ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది, స్విచ్ వేస్తే తిరుగుతుంది. ఆ స్విచ్ వేయడం ఎలా నేర్పాలి మనం. కాన్సరామ్ సాబ్ చాలా సింపుల్ చెప్పాడు, కానీ మనకు అర్థం అవడం లేదు. పరదసాటికి పోయి ఒక ఓటు వేయడం నేర్పలేకపోతున్నాం మనం. ఎక్కడ ఓడిపోతున్నాం, స్టేట్ సెక్రటరీలో తిడతాము, జోనల్ సెక్రటరీలో తిడతాము, జిల్లా వాళ్ళని తిడతాము, మన పక్కింటోనికి ఓటేసు ఎట్లా నేర్పం. ఎలిఫెంట్ మీద ఇట్లా వేయాలన్నా ఎవడు దాయించినా తాగండి, ఎవడు తినబెట్టినా తినండి, ఎన్ని డబ్బులు ఇచ్చుకున్నా ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రము ఏను గిఫ్ట్ మీద ఇట్లా వేయండి అని మనం ఎప్పుడు కూడా చెప్పాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెమే చెప్పమన్నాడు. అది మనకు అర్థం కావట్లేదు. అందరం మేధావులమే, కానీ అర్థం చేయలేకపోతున్నాం. సమాజం మారతలేదు, రాజ్యాధికారం వస్తలేదు, సామాజిక మార్పు మనం కోరిన లెవెల్లో చెందుతలేదు, మార్పు చెందుతలేదు. ఇంకా కూడా మనం ప్రయత్నం చేయాలి, చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం మారాలని కలలు కంటే మారదు. ఆ మార్పులో మనము కూడా సన్నిధులమై మారడానికి ప్రయత్నం చేయాలి, మారాలి, అప్పుడే మారుతుంది. లక్ష్యం చాలా గొప్పది, లక్ష్య శాసనం జరగదు, వట్టి లక్ష్యంగానే మిగిలిపోద్ది. ఈ మోసం చేసేది, ద్రోహం చేసేది, అన్నీ చేసేది మనమే. రాజ్యాధికారం రాకుండా చేసేది మనమే, ఎందుకంటే మనం పనిచేస్తలేము. పనిచేస్తలేము కాబట్టి మనం కోరుకున్నది మనం సాధించలేకపోతున్నాం. కాబట్టి లక్ష్య సాధన జరగాలంటే మనం కొంత కష్టపడాలి. ఆ మార్పులోకి మనం కూడా పోయి మార్పు చెందాలని ప్రయత్నం చేసినప్పుడే మార్పు జరుగుతుంది. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం, ఈ సమయంలో ఈ సందర్భంలో కాన్సరామ్ గారి ఒక చిన్న బిట్టు గుర్తొచ్చింది నాకు. కుక్కను ఒక మనిషి కొడితే రాయితోటి, అసలు ఒక వ్యక్తి మాల కొడితే ఆ వ్యక్తిని మనం కొడతాం కామన్గా. ఒక రాయితోటి కుక్కను కొడితే ఆ రాయిని కడవాలి కుక్క, కానీ రాయి విసిరేసుకొని కలుస్తుంది. మరి తలిగింది రాయి కదా, అంటే రాజ్యాధికారం ఎట్లా వస్తుంది అనే విషయము మనకు తెలియదు. ఆ కుక్క పోయి రౌతు విశ్లేషణ కరుస్తుంది, ఆ కుక్కకు తెలిసింది ఇది కారణం, వాడు విశ్లేషి కలిగింది అని. కానీ ఓటు వేస్తే రాజ్యం వస్తుందని మనం గ్రహించలేకపోతున్నాం. వాంతోడు కొట్లాడతాం, వీనితోడు కొట్లాడతాం, వాడి మీద చేయంటాం, వీని మీద చేయంటాం, వాడు చేసే తప్ప అంటాం, వీడు చేసే తప్ప అంటాం, కానీ రాజ్యాధికారం ఎట్లా వస్తుంది అనే టేస్టును మనము మన సమాజానికి చెప్పలేకపోతున్నాం. కాబట్టి మిత్రులారా, మనందరం సంసిద్ధమై
రాజ్యాధికారం పొందాల్సిన అవసరం ఉన్నది. మరి మహానీయులు చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఇచ్చిన మాస్టర్కి మీరు అందరు కూడా మీటింగులల్లో డిస్కషన్లలో చెప్తూనే ఉంటారు. మరొకసారి మీకు గుర్తు చేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్.